రెండవ భాగంలో ఇక మన పురాణాలలో గల పక్షుల ప్రసక్తిని చూస్తే, శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవిని అన్వేషించే సమయంలో రాముడికి తారసపడిన పక్షి పేరు జటాయువు. అది సీతను అపహరించిన రావణునికి ఎదురెళ్ళి సీతను రక్షించాలని చేసిన ప్రయత్నంలో తన రెక్కలను పోగొట్టుకుంది. సీతను ఎవరు తీసుకుని వెళ్ళింది అనే సమాచారాన్ని జటాయువు అనే పక్షే రాముడికి అందించింది. విష్ణుమూర్తి వాహనము అయిన గరుత్మంతుడు ఒక పక్షే. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామి యొక్క వాహనము మృదువైన హృద్యమైన వర్ణ సమూహమైన పురిగల నెమలి ఒక పక్షే. అభయమిచ్చిన వారి కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయరాదు అనే గొప్ప విలువలను తెలిపే శిబిచక్రవర్తి కథలో అతడిని పరీక్షింప ఇంద్రుడు, అగ్ని, డేగా పావురము అనే పక్షుల రూపాలలోనే వచ్చారు. మన దేశానికి భారతదేశము అనే పేరు రావటానికి కారణమైన భరతుని తల్లి అయిన శకుంతలకు శకుంతల అనే పేరు రావటానికి కారణమైనది ఆమెను పెంచిన శకుంతలములే. రామాయణంలో రావణుని వల్ల జటాయువు తన రెక్కలను ఈ విధంగా పోగొట్టుకుంది. రాముడికి సీతజాడను తెలపగలిగింది. అలాంటి జటాయువు కోసం కేరళలో ఒక పెద్ద విగ్రహాన్ని కూడా నిర్మించారు. విష్ణుమూర్తి యొక్క వాహనం గరుత్మంతుడు. కుమారస్వామి యొక్క వాహనం అందమైన నెమలి. శిబి చక్రవర్తి కథలో ఇంద్రుడు తీగగా, అగ్ని పావురంగా వచ్చి పావురం శిబి చక్రవర్తిని రక్షించమని కోరితే అభయమిచ్చినందుకు డేగకు తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనుకాడలేదు. శకుంతలములు అని పిలువబడే ఈ పక్షులే శకుంతలను పెంచాయి. అందుకే ఆమెకు శకుంతల అనే పేరు వచ్చింది. ఆ శకుంతల కుమారుడైన భరతుడి వల్లే మన దేశమునకు భారతదేశము అనే పేరు వచ్చింది. ఇక మనం చదివి ఆనందించే రామాయణ గ్రంథరచనకు మూలం క్రౌంచ పక్షులే. వెన్నెల కోసం ఎదురుచూచే పక్షి చకోరమని, వర్షానికై ఎదురుచూచే పక్షి చాతకమని, పాలను నీళ్లను వేరు చేయగల పక్షి ఒకనాడున్న హంస అనే పక్షి అని, పావురాలను పెంచితే శాంతి కలుగుతుందని పెద్దలు చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక బోయవాడు క్రౌంచ పక్షులలో మగపక్షిని చంపగా అది చూచిన వాల్మీకి నోటి నుండి రామాయణం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వెన్నెల కోసం ఎదురుచూచే చకోర పక్షి ఇదే. ఇది వర్షం కోసం ఎదురుచూచే చాతక పక్షి. ఇది హంస. పూర్వం ఈ హంసలలోని ఒక రకం పాలను నీళ్లను వేరు చేయగలదని చెప్తూ ఉంటారు. ఈ పావురాలను మీరెప్పుడు చూస్తూనే ఉంటారు కదా. ఈ తెల్లని పావురాలు శాంతికి ప్రతిరూపంగా మనం చెప్పుకుంటాం. ఇలా మన పెద్దలు అనేక రకాల పక్షుల గురించి చెప్తూ ఉంటారు కదూ. పక్షులకు మనుషులకు గల సామ్యాన్ని చెప్పేటప్పుడు మా పాప పలుకులు చిలక పలుకులు అని, వాడి ముక్కు గద్దముక్కులా ఉంది అని వర్ణించి చెప్తూ ఉంటారు. చిన్నపిల్లవాడు ఘనకార్యాలను సాధించటమో అపారమైన తెలివితేటలను ప్రదర్శించటమో చేస్తే ఆ పిల్లవాడిని గురించి చెప్పేటప్పుడు పిట్ట కొంచెం కూత ఘనం అని చెబుతూ ఉంటారు. ఎక్కడెక్కడికో వెళ్లే ఉత్తరాలను గురించి చెప్పేటప్పుడు తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది అని చెప్తూ ఉంటారు. సంఘీభావానికి కాకులను చెప్తూ ఉంటారు. వీటన్నిటి వలన పక్షుల నుండి మనం తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. సంగీత విద్వాంసులు సంగీత పరికరాల మీద పక్షుల స్వరాలను వినిపిస్తున్నారంటే మనిషి జీవితంలో తాము ఒక భాగమే అని ఎంతగానో రుజువు చేసుకుంటున్నాయి పక్షులు. పక్షులకు మనుషులకు సామ్యత మనం సాధారణంగా వింటూ ఉంటాం పోలిక. చిలుక పలుకులన్న మాట. చిన్న పాప ఎలా ముద్దు ముద్దుగా పలుకుతుందో చిలుక మాటలు నేరిస్తే దాని పలుకులు అలాగే ఉంటాయి. అందుకే చిన్ని పాప పలుకులను చిలుక పలుకులతో పోలుస్తారు. గద్ద ముక్కు వంపుగా ఉంటుంది. అలా ఉన్న ముక్కు వాణ్ణి చూస్తే వాడి ముక్కు గద్ద ముక్కులా ఉంది అని వర్ణించి చెప్తూ ఉంటారు. పిట్ట అంటే చాలా చిన్నది. చిన్న పక్షిని పిట్ట అంటారు.
అలాగే ఒక చిన్నపిల్లవాడు ఏదైనా గొప్పగా సాధిస్తే పిట్ట కొంచెం కృతఘ్నమని ఆ పిల్లవాడిని మెచ్చుకుంటూ ఉంటారు. ఉత్తరాలు ఎలా దూర ప్రాంతాలకు వెళ్తాయి, అలాగే పిట్ట పక్షులు దూర ప్రాంతాలకు ఎలా వెళ్తాయో ఉత్తరాలు కూడా అలాగే వెళ్తాదని చెప్పడానికి తోకలేని పిట్ట 90 ఆముడులు పోతుంది అని పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. సంఘీభావానికి అంటే కలిసిమెలిసి ఉండడానికి, సంఘ జీవనానికి కాకులను ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఏదైనా జరిగితే కాకులన్నీ కలిసి ఒకేసారి అరుస్తూ ఉంటాయి కదా, అలాగన్నమాట. పక్షుల నుండి మనం ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. వాటి స్వరాలు, వాటి అరుపులు ఎవరు వినిపిస్తున్నారు? సంగీత విద్వాంసులు సంగీత పరికరాల మీద చక్కగా వినిపిస్తున్నారు. దీనిని బట్టి పక్షులు మన జీవితంలో ఎంత ఎలాగా కలిసిపోయాయో మనకి తెలుస్తుంది కదూ. పికిలి పిట్ట, లకుముకి పిట్ట, వడ్రంగి పిట్ట వంటి అందమైన పిట్టలలో పాలపిట్ట ఒకటి. ఇది మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు రాష్ట్ర పక్షిగా గౌరవించబడుతుంది. ఏది ఏమైనా మనిషి తానెంత తెలివిగలవాడైనా పక్షిగూడు కట్టడం రాని అసమర్థుడుగానే ఉన్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ఈ భూమి మీద మనతో పాటున్న పక్షులను దయగా చూడటం, ప్రేమించడం చాలా అవసరమని మరిచిపోరు కదూ. పిట్ట అంటే పరిమాణంలో చిన్నదని చెప్పుకున్నాం కదా, ఇది చూడండి, ఇదే పికిలి పిట్ట. చిన్నగా ఉంది కదూ. ఇదిగో ఇదే చేపలను వేటాడే లకుముకి పిట్ట. చెట్లకు రంధ్రాలు చేస్తూ జీవించే వడ్రంగి పిట్టిది. అంటి చిన్న పిట్టలలో చిన్నదైన పాలపిట్ట, ఇదే మన రాష్ట్ర పక్షి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి రాష్ట్ర పిట్టగా ఈ పాలపిట్ట గుర్తింపు పొందింది. ఇవి చూడండి వివిధ రకాల పక్షి గూళ్ళు. ఇంత అందంగా పక్షులు మాత్రమే గూళ్ళు కట్టగలవు, మనుషులకు ఇది సాధ్యమేనా? ఆ పక్షి చూడండి ఎంత కష్టపడి దాని గూడు కట్టుకుంటుందో. అలా పక్షిలాగా గూడు కట్టడం మనిషికి రాదు కదూ. మరి అలాంటి పక్షులను రక్షించుకోవాలంటే మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణాన్ని మనం సరిగ్గా చూసుకోకపోతే చాలా పక్షులు చనిపోయే అవకాశం ఉంది. కనుక పర్యావరణాన్ని రక్షిద్దాం, పక్షులను రక్షిద్దాం.